భారత దేశం గర్వించదగ్గ మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని వైసీపీ గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. నేడు ఏపీజే అబ్దుల్ కలాం 5వ వర్ధంతి సందర్భంగా నేడు గుంటూరు గుజ్జనగుండ్ల సెంటర్లోని వాకింగ్ ట్రాక్ వద్ద వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని అన్నారు. భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపదంలో నిలిపిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని తెలిపారు. రాష్టపతి పదవికే వన్నె తెచ్చిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈరోజు అబ్దుల్ కలాం గారి 5వ వర్ధంతి సందర్భంగా గుజ్జగుండ్ల వాకర్స్ అసోసియేషన్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకున్నాం. వెరీ చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు. ఈ సర్వ్డ్ ది నేషన్ చాలా ఈ దేశానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయినప్పుడు ఈ భారతదేశానికి ఇచ్చినటువంటి ఇంటలెక్చువల్ స్పేస్ సాంకేతిక విద్య తప్పితే నో వైఫ్, నో బ్యాంక్ బ్యాలెన్స్, ఈవెన్ నాట్ ఈవెన్ యాడ్ ఆఫ్ ల్యాండ్. ఒక గజం స్థలం లేదు ఆయనకి, ఒక భార్య లేదు, బ్యాంకులు అసలు బ్యాలెన్స్ లేనటువంటి మహానుభావుని ఈరోజు స్మరించుకునేటువంటి గొప్ప పండుగ దినం భారతదేశం. మరి ఆయన ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ అందరం కూడా అటువంటి మహానేతలు ఇంకా ఈ భారతదేశంలో పుట్టాలని, వాళ్ళ యొక్క ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ భారతదేశంలో సెక్యులర్ భావాలతో, ఎందుకంటే అబ్దుల్ కలాం అంటే ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఆఫ్ కమ్యూనిటీ, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ నేషన్. ఆయన అంటే మనకు ముందు గుర్తుకొచ్చేది ఆయన ముస్లిమా, ఆయన హిందువా, ఆయన పార్సీ అనేది ఎవరు గుర్తురాదు. భారతదేశం భారతదేశం ముద్దు బిడ్డ అనేటువంటి భావన మనందరం హిందువులో ఉందని బట్టి ఈరోజు పేరు చెప్పండి. నేను కనకమేడల అప్పారావు, మందపాడు గ్రామం. నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశాను. అంతకుముందు వివిధ కళాశాలలో ప్రిన్సిపాల్గా డిప్యూటీ సెక్రటరీగా పనిచేసి నేను పనిచేస్తున్నటువంటి టైంలో విద్యార్థుల్లో తీసుకొచ్చినటువంటి సైంటిఫిక్ టెంపర్ అనేటటువంటి విషయం మీద, దేశభక్తి, క్లీన్లీనెస్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ అనేటటువంటి విషయాల మీద పిల్లల్లో మేము కలిగించినటువంటి మార్పుకి ఆకర్షిస్తూ అబ్దుల్ కలాం గారు 2007వ సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ కలిసి ఒక రకంగా అప్రిషియేట్ చేయటము, దాంతోపాటు ట్రైబల్ పిల్లల్ని ఒక 50 మందిని కూడా తీసుకొని రమ్మని అన్నతో వారిని కలవటం జరిగింది. ఇది వారిని కలిసినందువల్ల కాదు, కానీ అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక బుక్ రాశాడు, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ప్రతి ఒక్కళ్ళు చదవదగినటువంటి పుస్తకం. ఆ పుస్తకం చదివిన తర్వాత నేను బాగా ప్రేరణ చెంది మా విద్యార్థుల్లో బాగా వాళ్ళకు ఉన్నటువంటి చైతన్యం చేసినందుకు ఆ పుస్తకం నాకు సహాయపడ్డది. అంతేకాకుండా ఇక్కడ వాకింగ్ ట్రాక్లో కూడా ఇక్కడ వచ్చినటువంటి సభ్యులతో డిస్కస్ చేసిన తర్వాత ఖచ్చితంగా అలాంటి మహానుభావాన్ని మనం స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది కాంట్రిబ్యూషన్ చేసుకొని ఇక్కడ మనం విగ్రహం స్థాపించుకున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇలాంటి పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు కావడం చాలా సంతోషం. అంతేకాదు వీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను ఒక పర్సనల్ సెక్రటరీ ద్వారా రిప్రజెంట్ చేశాను. పల్నాడు ఏరియాలో ఒక ప్రత్యేకమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించమని కూడా వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా కృషి చేశారు. కొంతకాలానికి అది ఫ్రూట్ఫుల్ అయ్యి అక్కడ స్కూల్ ఒకటి స్థాపించబడ్డది. ఇది నిజంగా ఇది వారి చరిత్ర. ఒక సామాన్య మానవుడి నుంచి భారతరత్న, అలాగే భారత మాత ముట్టుబిడ్డ అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాము. అబ్దుల్ కలాం గారు అంటేనే మనకు గుర్తొచ్చేది ఒక మంచి సైంటిస్టు, అలాగే మానవతావాది. మరి మిసైల్ మ్యాన్గా గుర్తింపు, భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ మనం ఎంత బాగా గుర్తుపెట్టుకుంటామో, అలాగే భారతదేశ పౌరుషాన్ని చాటిన, ప్రపంచానికి సాటి చెప్పిన మహావ్యక్తి అబ్దుల్ కలాం గారు.
మరియు ఇవాళ భారతదేశం మరి అన్ని దేశాలు కూడా భయపెట్టే స్థాయిలో అలాగే మన మీద ఎవరైనా దండయాత్ర చేయడానికి కానీ యుద్ధం చేయడానికి నిరవకుండా భయపడటానికి కారణం ఈరోజు అబ్దుల్ కలాం గారి మరి మిసైల్ ఫంక్షన్ కానివ్వండి వారు చేసిన స్టెప్స్ కానివ్వండి భారత మరి ఈ రంగానికి ఇంకో చేదోడుగా నిలిచి దాని ముందు అన్ని నడిపించడం మనం కట్టినట్టుగా చూస్తున్నాం. 1999 పోక్రాన్ పరీక్షల్లో కానీ మరి ఈరోజు భారతదేశం మరి అన్ని దేశాలతో పోటీ పడి ముందు స్థానంలో ఉంది అంటే దానికి కారణం అబ్దుల్ కలాం గారు. మరి భారతరత్న కాకుండా మరి వారికి ప్రతిష్టాత్మైన రాష్ట్రపతి పదవిని కూడా ఇచ్చిన ఘనత మరి ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి వాళ్ళ మధ్యలోకైనా ఆయన ఆశయాలు అనుకునే ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంతోమంది వాళ్ళ యువకులు కూడా స్ఫూర్తిగా కలాం గారి స్ఫూర్తితో ముందుకు అడుగు వేస్తా ఉన్నారు. తప్పకుండా మరి ఒక గొప్ప సైంటిస్ట్ మానవతవాది కాకుండా ఈ దేశానికి కూడా మరి ఎనలేని సేవ చేసిన మహా వ్యక్తి అబ్దుల్ కలాం గారిని వర్ధంతి ఉంచుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్ఫూర్తితో అంతటి స్థాయిలో రావాలని చెప్పి ముఖ్యంగా యువత మరి అలాంటి ముందడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఘనంగా నివాళులు అర్పిస్తారు.